हेलो व्यूअर्स, वेलकम टू टेक शेड्स एंड वेलकम टू डेली एनालिसिस। 17 अक्टोबर मंडे रोजु मार्केट लो निफ्टी एंड बैंक निफ्टी लो एलांटी चेंजेस वच्चाई, सपोर्ट पॉइंट्स एंटी, रेसिस्टेंट पॉइंट्स एंटी, एंड नेक्स्ट मार्केट डे 18 अक्टोबर ट्यूसडे रोजु निफ्टी एंड बैंक निफ्टी लो एलांटी चेंजेस रावच्चु अने प्रिडिक्टेड मार्केट तो पाटु एवरैते फ्यूचर्स एंड ऑप्शंस लो ट्रेडिंग चेयालि अनुकुंटुन्नारो वाटिकि संबंधिंचिन पोजिशन्स अलागे स्ट्राटजीस कि संबंधिंचिन इन्फॉर्मेशन नि ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ వీటన్నిటితో పాటు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ప్రెసెంట్ మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే పాయింట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఓపెనింగ్ ఈరోజు ఫ్లాట్ గా జరిగింది. సో ఇది నిన్నటి క్లోజింగ్ పాయింట్ అండ్ ఇది ఈరోజు ఓపెనింగ్ పాయింట్. సో ఓపెనింగ్ పాయింట్ లోనే ఫస్ట్ 30 మినిట్స్ లో మార్కెట్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ దగ్గర సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో ర్యాలీ స్టార్ట్ చేసింది. సో మీరు నిన్నటి డైలీ అనాలిసిస్ వీడియో గానీ చూసుంటే మార్కెట్ లో ఉన్న ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ అని ఈ పాయింట్ గురించి ఇచ్చాను. సో ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర మార్కెట్ సపోర్ట్ ని తీసుకొని ఇక్కడ నుండి కంటిన్యూస్ గా పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది. అయితే ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ అనేది 200 EMA కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో జరిగినప్పటికీ నెక్స్ట్ 45 మినిట్స్ లోనే 200 EMA ని క్రాస్ చేసి పాజిటివ్ డైరెక్షన్ లోకి వచ్చింది. అండ్ ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్ అయిన 17,254 దగ్గర మార్కెట్ కొంత హాల్టింగ్ ని క్రియేట్ చేసింది. అండ్ అగైన్ ఇక్కడ నుండి మళ్ళీ ర్యాలీని స్టార్ట్ చేసింది. సో మీరు నిన్నటి డైలీ అనాలిసిస్ వీడియో గానీ చూసుంటే దాంట్లో ఈ ఇమీడియట్ రెసిస్టెన్స్ అలాగే ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ గురించి నేను చెప్పాను. అండ్ ఈ రోజు మీరు టెలిగ్రామ్ ఛానల్ గానీ ఓపెన్ చేసి ఉంటే అందులో నేను ఇంట్రాడే కి యూజ్ అయ్యే పొజిషన్స్ ని చూపించాను. సో ఇది ఈ రోజు నేను షేర్ చేసిన స్క్రీన్ షాట్. మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు నేను ఈ స్క్రీన్ షాట్ ని షేర్ చేశాను. సో ఇందులో నేను చూపించింది ఏంటి అంటే ఆల్రెడీ నిన్న చెప్పిన ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ అలాగే ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్ తో పాటు 200 EMA ని క్రాస్ చేసింది. కాబట్టి మార్కెట్ కి ఇది 200 EMA అనేది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లా ఉంటుంది అని చెప్పాను. అయితే ఇక్కడ మార్కెట్ డైరెక్షన్ గురించి ఇవ్వలేదు, ఎందుకంటే ఈ స్క్రీన్ షాట్ షేర్ చేసేటప్పుడు మార్కెట్ ఒక రెసిస్టెంట్ పాయింట్ దగ్గర ఉంది. సో ఎయిదర్ ఇది నెగిటివ్ అయినా ఉండొచ్చు, పాజిటివ్ అయినా ఉండొచ్చు. సో ఇందులో సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ దీన్ని ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తుందో ఆ డైరెక్షన్ లో మార్కెట్ మూవ్మెంట్ ఉండబోతుంది. సో అందుకనే నేను డైరెక్షన్ ఇవ్వలేదు. అయితే మార్కెట్ ఓవరాల్ గా ఎండ్ అయ్యే టైంకి దీన్ని సపోర్ట్ లా తీసుకుని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది. అయితే ఇక్కడ నేను ఇంకొక పాయింట్ ని మెన్షన్ చేశాను, 17,355 అంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్. డెఫినెట్లీ ఈ పాయింట్ దగ్గర ఎయిదర్ హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది లేదా నెగిటివ్ డైరెక్షన్ లో వస్తుంది. సో నేను ఏవైతే స్ట్రాంగ్ సపోర్ట్ గానీ రెసిస్టెంట్ పాయింట్స్ గానీ ఇస్తున్నానో వాటి దగ్గర మార్కెట్ ఎయిదర్ బ్రేక్ అయింది అంటే హెవీగా ఆ డైరెక్షన్ లో మూవ్మెంట్ ఉంటుంది, లేదా అక్కడ నెగిటివ్ డైరెక్షన్ గానీ వచ్చింది అంటే ఇక్కడ నుండి కంటిన్యూస్ గా రివర్సల్ అయిపోతుంది. అయితే మార్కెట్ ఇక్కడ హాల్టింగ్ గానీ క్రియేట్ చేసింది అంటే ఇది బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉంది అని మీనింగ్. అలా కాకుండా ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ గానీ ఉంటే మార్కెట్ ఎక్కడ నుండి రివర్సల్ అయింది అని మీనింగ్. సో నేను డైలీ షేర్ చేసే ఈ స్క్రీన్ షాట్స్ లో S1, S2, R1, R2 అని ఏవైతే పాయింట్స్ ఇస్తున్నానో అవి జస్ట్ నార్మల్ సపోర్ట్స్ అలాగే నార్మల్ రెసిస్టెంట్ పాయింట్స్. అవి మార్కెట్ డైరెక్షన్ ని పెద్దగా చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. బట్ ఏవైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అలాగే స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ అని ఇస్తున్నానో అవి డెఫినెట్లీ మార్కెట్ డైరెక్షన్ ని చేంజ్ చేస్తాయి. అంటే ఆ పాయింట్స్ దగ్గర మార్కెట్ ఐదర్ రివర్సల్ గానీ లేదా హెవీ బ్రేక్అవుట్ కానీ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అని దాని మీనింగ్. సో ఎవరైతే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఇంకా ఫాలో అవ్వట్లేదో ఫాలో అవ్వండి, డెఫినెట్లీ మీకు ఇంట్రాడే లో ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అయితే మార్కెట్ లో ఈ రోజు ఫ్రైడే రోజు ఏదైతే హైయెస్ట్ పాయింట్ ఉందో అదే పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ వచ్చింది. ఇక్కడ 17,355 అనేది స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర వరకు వచ్చి మార్కెట్ హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మార్కెట్ ఎప్పుడైతే 17,355 ని బ్రేక్ చేసి దీన్ని సపోర్ట్ లా తీసుకుంటుందో ఆ తర్వాత మాత్రమే మార్కెట్ లో హెవీగా పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఇది బ్రేక్ అయింది అంటే డెఫినెట్లీ నెక్స్ట్ ఒక 700 to 800 పాయింట్స్ నిఫ్టీ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా మార్కెట్ గానీ ఇక్కడ రివర్సల్ అయింది అంటే మళ్ళీ మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ప్రీవియస్ గా మార్కెట్ లో వచ్చిన చేంజ్ ని అబ్జర్వ్ చేస్తే మార్కెట్ చాలా రోజుల నుండి హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర హాల్టింగ్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేసిందో మార్కెట్ లో పెద్దగా మూవ్మెంట్ అనేది ఉండడం లేదు. అంటే మార్కెట్ ఎయిదర్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళట్లేదు, నెగిటివ్ డైరెక్షన్ వెళ్ళట్లేదు, అదే పాయింట్ దగ్గర సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది.
సో ఎప్పుడైతే 17,355 బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత ఈ ఇన్క్లైన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ టూ రెసిస్టెన్సెస్ ని కానీ బ్రేక్ చేసింది అంటే డెఫినెట్లీ మార్కెట్ లో 1000 పాయింట్స్ పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, ఈ టూ రెసిస్టెంట్ పాయింట్స్ ని మార్కెట్ క్రాస్ చేయగానే మీరు ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ వీటిని క్రాస్ చేసేంత వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ ని చేయకుండా వెయిట్ చేసి ఉండడం బెటర్, ఎందుకంటే మార్కెట్ స్టిల్ ఇంకా సైడ్ వైజ్ డైరెక్షన్ లోనే ఉంది. ఒకవేళ ఇక్కడ ఉన్న సపోర్ట్ పాయింట్ గానీ అంటే ఈ 16,825 గాని బ్రేక్ అయ్యి డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చింది అంటే మార్కెట్ లో ఎట్ ద సేమ్ టైం నెగిటివిటీని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే -1000 పాయింట్స్ వరకు కూడా నిఫ్టీలో లాసెస్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు ఈ టూ రెసిస్టెంట్ పాయింట్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో బ్రేక్ అయిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయండి. అలాగే ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో ట్రేడర్స్ కి కూడా నేను సేమ్ సజెషన్ ఇచ్చాను. మార్కెట్ లో ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే, ఫ్యూచర్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇంట్రాడే లో ట్రేడ్ చేయండి, ఎందుకంటే మార్కెట్ స్టిల్ ఇంకా స్వింగ్స్ క్రియేట్ చేస్తూ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉంది, కానీ ఏ ఒక్క పర్టికులర్ డైరెక్షన్ కూడా తీసుకోవట్లేదు. ఈ టూ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ లలో ఏదైతే ఫస్ట్ బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత వాటిని సపోర్ట్ లా లేదా రెసిస్టెన్స్ లా తీసుకొని ఎప్పుడైతే ఒక డైరెక్షన్ ఫిక్స్ అవుతుందో ఫిక్స్ అయిన తర్వాత మీరు పొజిషన్స్ లో ఎంటర్ అవ్వండి. అలాగే మీరు ఒకవేళ ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే అది కూడా స్వింగ్ ట్రేడ్స్ కి యూజ్ అయ్యే వాటిని తీసుకోండి. అండ్ వీటన్నిటిని కాకుండా మీరు స్ట్రాటజీని కానీ యూజ్ చేయాలి అనుకుంటే మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ అనేవి హెల్ప్ అవుతాయి. వీటిని ఎలా యూజ్ చేయాలి అనేది సపరేట్ వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఎఫ్ అండ్ ఓ స్ట్రాటజీస్ అనే ప్లేలిస్ట్ లో ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ పాయింట్స్ అయితే మీ చార్ట్స్ లలో నోట్ చేసి ఉంచుకోండి. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ సపోర్ట్ పాయింట్ అంటే 16,825 బ్రేక్ అవుతుందో అప్పుడు మార్కెట్ లో నెగిటివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే 17,355 బ్రేక్ అవుతుందో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వగానే మార్కెట్ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ 17,355 బ్రేక్ అవ్వగానే ఇమీడియట్ గా మనకి ఇంకో ఇంక్లైన్డ్ రెసిస్టెన్స్ ఉంది. ఈ ఇంక్లైన్డ్ రెసిస్టెన్స్ ఏంటి అనేది ఎవ్రీడే ఈ ఛానల్లో డైలీ అనాలిసిస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో ఈ రెసిస్టెంట్ లైన్ ని కూడా బ్రేక్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఎవరైతే కొత్తగా ఈ ఛానల్లో పెట్టే డైలీ అనాలిసిస్ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఈ ఇంక్లైన్డ్ లైన్ ఏంటి అనేది అర్థం కావడం కోసం చూపిస్తున్నాను. మార్కెట్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుండి ఈ రెసిస్టెంట్ లైన్ ని బేస్ చేసుకునే స్వింగ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్. ఈ రెసిస్టెంట్ లైన్ మార్కెట్ ని 4 times డౌన్వర్డ్ డైరెక్షన్ పుష్ చేసింది. సో మార్కెట్ లో హెవీగా లాసెస్ క్రియేట్ అయిన ప్రతిసారి మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ వచ్చి ఈ రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ రిజెక్షన్ ని తీసుకొని నెగిటివ్ డైరెక్షన్ లో వస్తున్నాయి. బట్ ఈసారి మాత్రం మార్కెట్ దీన్ని క్రాస్ చేసింది. బట్ క్రాస్ చేసిన తర్వాత మార్కెట్ లో పాజిటివిటీ లేకుండా మళ్ళీ ఇదే రెసిస్టెన్స్ దగ్గర హాల్టింగ్ ని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే కన్ఫర్మ్డ్ గా ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందో అప్పుడే మార్కెట్ లో కంప్లీట్ పాజిటివిటీ అనేది ఉంటుంది, అలాగే హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఓవరాల్ గా నిఫ్టీ కి సంబంధించిన డైరెక్షన్ గురించి. అలాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఇది. సో ఇన్వెస్టర్స్ మీరు ఇంకొంత టైం వరకు వెయిట్ చేయండి, మార్కెట్ లో ఇంకా ఒక పర్టికులర్ డైరెక్షన్ అనేది రాలేదు. మీరు 1 day క్యాండిల్ స్టిక్స్ లో చూసినా కానీ ఇక్కడ ఉన్న ఈ ఇంక్లైన్ లైన్ అలాగే 200 EMA ఈ టూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ మధ్యలోనే మార్కెట్ హోల్డింగ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి బ్రేక్ అయితే మార్కెట్ ఒక పర్టికులర్ డైరెక్షన్ లో వెళ్ళబోతుంది. ఒకవేళ 200 EMA గానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న ఈ ఇంక్లైన్డ్ రెసిస్టెంట్ లైన్ గానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ టూ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ లో ఏదో ఒకటి బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఒకటి బ్రేక్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇవి ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో బ్రేక్ అవ్వగానే నేను ఈ ఛానల్ లో పెట్టే ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఎవ్రీడే ఈ ఛానల్ లో పెట్టే ఈ డైలీ అనాలిసిస్ వీడియోని చూడండి. సో ఇది నిఫ్టీ కి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 15 minutes లోనే హెవీగా వాలటిలిటీ క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ మార్కెట్ సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళింది. అయితే నిన్నటి డైలీ అనాలిసిస్ వీడియోలో నేను ఈ పాయింట్స్ ని మెన్షన్ చేశాను. 39,749 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్, అలాగే 40,000 అనేది నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్. అండ్ ఈ రోజు నేను షేర్ చేసిన స్క్రీన్ షాట్ లో కూడా ఈ టూ పాయింట్స్ ని మెన్షన్ చేసి చూపించాను. అంటే ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి హెల్ప్ అయ్యేలా ఈ టూ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి మెన్షన్ చేసి చూపించాను. సో బ్యాంక్ నిఫ్టీ లో మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఉన్న సపోర్ట్ పాయింట్స్ అన్ని బ్రేక్ అవుతున్నాయి. అయితే ఇందులో నేను మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైతే 40,000 బ్రేక్ అవుతుందో బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ బ్యాంక్ నిఫ్టీలో 1000 పాయింట్స్ వరకు పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మార్కెట్ ఈ రోజు ఆల్మోస్ట్ 40,000 వరకు వచ్చింది. రేపటి మార్కెట్ ఓపెనింగ్ కానీ 40,000 కంటే ఎక్కువలో ఓపెన్ అయింది అంటే
ఇక్కడ మార్కెట్ సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో కనిపిస్తే ఇమీడియట్ గా మీరు బయింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే డెఫినెట్లీ మార్కెట్ ఇక్కడ సపోర్ట్ ని తీసుకుంది అంటే నెక్స్ట్ 1000 పాయింట్స్ వరకు పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మరీ హెవీగా గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయింది అంటే ఆ తర్వాత ఒక 400 to 500 వరకు పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మార్కెట్ 200 EMA ని ఇక్కడ సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ప్రీవియస్ డైలీ అనాలిసిస్ లో ఒక పాయింట్ చెప్పాను, మార్కెట్ ఇక్కడ 200 EMA ని బ్రేక్ చేసి నెగిటివ్ డైరెక్షన్ లో దీన్ని రెసిస్టెన్స్ లా తీసుకొని మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ అలాంగ్ విత్ 200 EMA మార్కెట్ చాలా రోజులు పాస్ అయింది. అయితే ఓవరాల్ గా ఇక్కడ మార్కెట్ 200 EMA ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ వెళ్తున్నట్లుగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ 40,000 గానీ బ్రేక్ అయింది అంటే డెఫినెట్లీ మార్కెట్ అక్కడ నుండి ఒక 1000 పాయింట్స్ పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు మార్కెట్ 200, 150 EMAs కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి వీటిని మీరు స్టాప్ లాసెస్ లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇవి ఇప్పుడు రెసిస్టెన్సెస్ లా బిహేవ్ చేస్తాయి కాబట్టి ఇవి ఇప్పుడు స్టాప్ లాసెస్ లా ఉంటాయి మీకు. సో ఇక్కడ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో పొజిషన్స్ తీసుకోండి అండ్ వీటిని స్టాప్ లాసెస్ లా యూజ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు స్ట్రాటజీస్ గానీ యూజ్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ అనేవి హెల్ప్ అవుతాయి. సో మీరు బోత్ ఫ్యూచర్స్ లో అలాగే ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. మీరు అక్టోబర్ కానీ లేదా నవంబర్ మంత్ కి సంబంధించిన ఫ్యూచర్స్ ని లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. డెఫినెట్లీ మార్కెట్ లో 1000 పాయింట్స్ వరకు ఇక్కడ పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా నెక్స్ట్ 1 week to 10 days లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మార్కెట్ లో కానీ రివర్సల్ క్రియేట్ అయింది అంటే ఎవ్రీడే ఈ ఛానల్ లో పెట్టే డైలీ అనాలిసిస్ వీడియోని ఫాలో అవ్వండి. మార్కెట్ ఒకవేళ రివర్సల్ గానీ అయింది అంటే వాటిలో నుండి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది నేను మెన్షన్ చేసి చెప్తాను. అలాగే ఒకవేళ ఆప్షన్స్ లో కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ లో సిఈస్ ని ఇన్ ద మనీలో ఉన్న వాటిని బై చేసి ఉంచండి. నెక్స్ట్ 1 week or 10 days లో మంచి పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నవంబర్ మంత్ కి సంబంధించిన ఫస్ట్ థర్స్డే ఎక్స్పైరీ ఉన్న ఆప్షన్స్ లో సిఈస్ ని ఇన్ ద మనీలో బై చేసి ఉంచండి. డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ 10 డేస్ లో. అలాగే ఇన్వెస్టర్స్ కి ఇక్కడ ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మార్కెట్ కానీ ఒకవేళ 40,000 ని బ్రేక్ చేసింది అంటే రేపటి మార్కెట్ లో కానీ నెక్స్ట్ డే మార్కెట్ లో కానీ డెఫినెట్లీ ఇంకో 1000 పాయింట్స్ వరకు పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు షార్ట్ టర్మ్ లో ఒకవేళ ప్రాఫిట్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే మార్కెట్ 40,000 ని బ్రేక్ చేయగానే మీరు ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి కూడా నేను చెప్తూనే ఉంటాను. సో ఈ రోజు మార్కెట్ ఎండ్ అయ్యే టైం కి మార్కెట్ కి ఉన్న ఇమీడియట్ రెసిస్టెన్స్ అలాగే ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ చూస్తే ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 39,749, అంటే ఈ పాయింట్ దగ్గర ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ ఉంది. అండ్ ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 40,671 అలాగే 41,195. సో ఈ రెసిస్టెంట్ పాయింట్స్ దగ్గర మార్కెట్ రివర్సల్ ని ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ మార్కెట్ లో కొంత హాల్టింగ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే డెఫినెట్లీ మార్కెట్ రెసిస్టెంట్ పాయింట్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. సో రేపటి మార్కెట్ లో ఒకవేళ ఓపెనింగ్ అనేది 40,000 కంటే ఎక్కువలో జరిగింది అంటే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెసిస్టెంట్ పాయింట్స్ దగ్గర కొంత హాల్టింగ్ అనేది క్రియేట్ చేస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీరు ట్రేడింగ్ ని స్టార్ట్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన సపోర్ట్ పాయింట్ స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 200 EMA ని మనం స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లా తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి అలాగే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కి ఇచ్చే సజెషన్ గురించి. సో ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ గురించి. ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ ఛానల్ని మీరు సపోర్ట్ కానీ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో జెరోదా అండ్ అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ నుండి మీరు ట్రేడింగ్ అకౌంట్ కానీ తీసుకున్నారు అంటే అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్ లో ఓపెన్ అవుతుంది. అలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా techshades1@gmail.com కి మెయిల్ చేయండి. ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.